భారత్ టుడే నేను మాధురి మూలతల వివరాలు చూద్దాం. ఒప్పందం ప్రకారం రెమ్యునరేషన్ చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న సినీ నిర్మాతపై చర్యలు తీసుకోవాలంటూ ఓ నటుడు పంచాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలోని పడాల రామరెడ్డి లా కాలేజ్ సమీపంలో నివాసముంటున్న సినీ నటుడు కెప్టెన్ చౌదరి 2018లో రాధాకృష్ణ అనే చిత్రంలో నటించాడు. ఇందుకు గాను నటించే సమయంలో రోజుకు 30,000 రూపాయల రెమ్యునరేషన్ అందించడంతో పాటు రవాణా అసిస్టెంట్లకు సైతం వేతనాలు చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకున్నామని కెప్టెన్ చౌదరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సినిమాలో 14 రోజుల పాటు నటించిన తనకు ఇప్పటి వరకు రెమ్యునరేషన్ చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న సినీ నిర్మాత సాగరికపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పంచాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్శకుడు టిడి ప్రసాద్ వర్మ, నిర్మాత పుప్పాల కృష్ణ కుమార్ అనే మనిషి మాతోటి మొదటి నుంచి సంపర్కంలో ఉన్నవాడు. కానీ ఆఖరికి పోస్టర్స్లో పుప్పాల సాగరిక తన భార్య పేరు వేసుకున్నాడు, సినిమా చేయించుకున్నాడు. ఒక్క పైసా మాకు పారితోషికం ఇవ్వలేదు. ఎన్నిసార్లు తిరిగినా ఎంత తిరిగినా మా కనీసం వాహన ఖర్చులు లేదు, మా అసిస్టెంట్ బేటా ఇవ్వలేదు. 3 సంవత్సరాలు దాటిపోయింది, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తటం లేదు, ఫోన్ బ్లాక్ చేశాడు. ఆవిడ పోలీస్ స్టేషన్ కేసు పెట్టి పిలిపిస్తే కోర్టులో చూసుకుందామని చూసుకుందామని బెదిరిసి మొదలెట్టాడు. తెలియని వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి బెదిరిపుడి చేశారు. వాళ్ళ పేరు కూడా మాకు తెలియదు, ఇల్లు తెలుసు కాబట్టి ఇంటికి కూడా వచ్చారు. నేను లేనప్పుడు వాళ్ళని మా వాళ్ళు ఎవరు గుర్తుపట్టారు. సాక్ష్యాలు ఏ విషయాన్ని చెప్పలేను కాబట్టి ఉన్న సాక్ష్యాలు ఏమిటి? నా కారు వాడుకోవడం జరిగింది, షూటింగ్లో వాడుకోవడం జరిగింది, నా సేవలు వినియోగించుకోవడం జరిగింది. ఈ రోజు వరకు పారితోషికంగా కానీ 1 రూపాయి కూడా నాకు అందించి రాలేదు. 3 సంవత్సరాలు ఎదురు చూసి 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 విసిగి వేసారి. ఆఖరికి కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా నేను ఆర్డర్ తీసుకొచ్చి కేసు బుక్ చేయడం జరిగింది. అలా చూపిస్తాను, ఫోటో సింగ్ చూపిస్తాను. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు చెప్పండి, 2018లో షూటింగ్ జరిగితే ఇప్పుడు దాకా రెమ్యునరేషన్ ఎందుకు ఇవ్వలేదు ప్రొడ్యూసర్లు, అలాగే సినీ నటుడు పోలీసులకు ఇచ్చిన ఎఫ్ఐఆర్ లో ఎటువంటి విషయాలను వెల్లడించారు? నిజంగా సినిమా రంగం అంటేనే ఒక రంగుల ప్రపంచంగా చూస్తారు. కోట్లాది మంది హృదయాలకు దగ్గరయ్యేటువంటి అవకాశం సినిమా రంగం, అందుకే చాలా మంది సినిమా రంగాన్ని ఎంచుకుంటారు. కానీ ఈ సినిమా రంగంలో జరుగుతున్నటువంటి అక్రమాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా చిన్నపాటి నటీ నటులు, కొద్దిమంది స్పెషల్ క్యారెక్టర్లు చేసేటువంటి వారు, వీరంతా మోసానికి గురవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. వారంతా కూడా సినిమా రంగానికి సమయం కేటాయిస్తారు, డేట్స్ ఇస్తారు. వాళ్ళంతా కూడా ఇచ్చి పూర్తి స్థాయిలో నటించిన తర్వాత వారికి అందాల్సినటువంటి రెమ్యునరేషన్ అందడం లేదు అనేటువంటిది అనేక సందర్భాల్లో మన దృష్టికి, మీడియా దృష్టికి వచ్చినటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే మరొక నటుడు నిన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. రాధాకృష్ణ అనేటువంటి ఒక చిత్రంలో నటించారు ఆ నటుడు కెప్టెన్ చౌదరి అనేటువంటి సంబంధించి 2018 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఇస్తానన్నటువంటి రెమ్యునరేషన్ ఇవ్వడం లేదనేటువంటి పోలీసులకు ప్రధానంగా తను ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఆ ఫిర్యాదులో భాగంగా రోజుకు తన సంబంధించినటువంటి 14 రోజుల షెడ్యూల్ కు సంబంధించి రోజుకు 30,000 రూపాయల రెమ్యునేషన్, అలాగే ట్రావెలింగ్ కి సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్, అలాగే అసిస్టెంట్లకు, తనతో పాటు వస్తున్నటువంటి అసిస్టెంట్లకు కూడా వేతనాలు చెల్లించడానికి సినిమాకి సంబంధించినటువంటి నిర్మాత తనకి ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఆమె సినీ నిర్మాత సాగరిక అనేటువంటి విషయాన్ని వెల్లడించడం జరిగింది ఫిర్యాదులో. ఇప్పటి వరకు ఇస్తాను అని చెప్పి మోసం చేస్తూ ఇన్ని రోజులు సమయం వృధా చేసి ఇప్పటికీ ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి నిర్మాతపై వెంటనే చర్యలు తీసుకోవాలి, నాకు రావాల్సినటువంటి రెమ్యునేషన్ ని వెంటనే తిరిగి ఇప్పించండి అనేటువంటి విషయంలో తను పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అయితే ఒప్పందం ప్రకారం ఖచ్చితంగా రెమ్యునేషన్ చెల్లించాలి అనేటువంటి విషయాలపైన ప్రస్తుతమైన పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఒకవేళ బాండ్ పేపర్ ఏమైనా ఉందా, అగ్రిమెంట్ కి సంబంధించినటువంటి ఏమైనా డీటెయిల్స్ ఉంటే కనుక పోలీసులు చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంది. పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్నారు, దీనికి సంబంధించి చర్య చేపట్టడానికి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు మాధురి. అయితే మధు, నిర్మాత సాగరికను పోలీసులు అరెస్ట్ చేశారు, అలాగే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ వ్యవహారం గురించి అసలు ఏమంటున్నారు?
అంటే ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో అయినారు. ఈయనకు సంబంధించినటువంటి రిపోర్ట్ తీసుకున్నారు. పూర్తి స్థాయిలో ఈయన ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన అంటే 2018వ సంవత్సరం అంటే ఇప్పటికీ 3 సంవత్సరాలు, దాదాపు 3 సంవత్సరాల నుంచి ఇలాంటి వీరిద్దరి మధ్యలో సంభాషణ జరిగింది. చెక్ ఏమైనా ఇచ్చారా లేదంటే అగ్రిమెంట్ కి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనేటువంటి వివరాలపైన ప్రస్తుతం పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. రోజుకు 30,000 చొప్పున కనుక లెక్కేసుకుంటే 14 రోజులకు, తర్వాత ట్రావెలింగ్ ఛార్జీలు, తన అసిస్టెంట్ కి సంబంధించినటువంటి ఛార్జీలు ఎంత అవుతాయి, ఈయన ఎంత డిమాండ్ చేస్తారు, అసలు నిర్మాతలకు సంబంధించినటువంటి వెర్షన్ ఏముంది, నిర్మాతలకు సంబంధించినటువంటి వెర్షన్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం ఆ వెర్షన్ తీసుకున్న తర్వాత పూర్తి వివరాలు సేకరించిన తర్వాత దీనిపైన తదుపరి చర్యలు తీసుకోవడానికి, లేదంటే నిజంగానే నెబునేషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే వారిపైన చర్యలు తీసుకోవడానికి పోలీసులు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం పైన చూస్తున్నారు. థాంక్యూ మధు.